వెళ్తున్నాను, కొంచెం స్లోగా వెళ్ళనివయ్యా బాబు, నీకు దండం పెడతాను. ఏంటి స్పీడు? ముహూర్తాలు టైం అయిపోతుందండి. మనుషులు అంటూ ఉంటే బొక్కలు ముహూర్తాలు బోల్డ్ ఉంటాయి. ఎదవ నమ్మకాలు మీరు ఈ తరహాలో వెళ్తే మనం ఉండాలి కదా. పడిపోయి ఏదన్నా విరిగితే అతుక్కునే వయసు మీది, నాది కాదు. కొంచెం చూసుకుని వెళ్ళరా బాబు. శాస్త్రి గారు వచ్చేసాం, దిగండి. ఎక్కడికి? ఇంటికి. రండి రండి చిన్న శాస్త్రి గారు, ఎలా ఉన్నారు? చూస్తున్నారుగా ఎలా ఉన్నాను. మా వాడు ఏమైనా టెన్షన్ పెట్టాడా? భయపెట్టాడు. నేను భయపడబట్టి ఎంత లేట్ అయిపోయిందా? లేకపోతే ఎప్పుడు వచ్చే వాళ్ళం. సరే టైం అవుతుంది, లోపలికి వెళ్ళి స్వప్నకి చేరిచ్చే. ఓకే పెద్ద. గణపతి శాస్త్రి గారు ఎలా ఉన్నారు? దేవుడు ఎలా ఉంటాడు, దివ్యంగా ఉన్నారు. సంతోషం, మీరు మాట్లాడుతున్నారు. మీరు కూడా బాగానే పెంచారులేండి. మన జానకి విషయం తక్కువ, వినయం ఎక్కువ. థ్యాంక్స్ అండి. కంగారు పడకండి, మా వాడికి పొగడ్తకి తిట్టుకు తేడా తెలియదు. అలాంటి అదొనకు అన్నావు మరి. హాయ్ పప్పి. బాగా బలిసింది ఇది. వీళ్ళ అమ్మతో కూడా నాకు బాగా సాన్నిహిత్యం ఉండేది. ఇది అలాగే ఉంది. చిన్నప్పుడు ఆశ్రమంలో ఇంత ఉండేది, ఇప్పుడు ఎంత పెద్ద అయిపోయిందో. నవేడేస్ లో మనుషుల కంటే కుక్కలకే వాల్యూ ఎక్కువలేండి. అసూయ పడకాయా, కొంతమంది కుక్కల్లా పుట్టాల్సిన వాడు మనుషుల్లా పుట్టేస్తుంటారు. హాయ్, నేను స్పైసీ సుధా, రేడియో సిటీలో జాకీని. ఓ, మీరు జాకీ అయితే నేను జాన్కీని. చూ స్వీట్, రీసెంట్ గా మేము మీ డాన్స్ ప్రోగ్రామ్ చూసామండి. ఇట్స్ సింప్లీ సూపర్బ్ యా, అమేజింగ్ యు నో. థాంక్స్ అ లాట్ అండి. అందుకే మీరు అంటే యంగ్ అండ్ డైనమిక్ టాలెంట్ కోసం మా రేడియో ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తుంది, దాంట్లో మీరు తప్పకుండా పార్టిసిపేట్ చేయాలి. అయితే మా వాళ్ళని అడిగి చెప్తాను. ఓకే. ఒరే రాజమాయ, రేడియో సిటీ వాళ్ళ డాన్స్ ప్రోగ్రామ్ చూస్తారంట, దే ఇంప్రెస్డ్ అ లాట్ అన్నమాట. దే వాంట్ మీ టు పార్టిసిపేట్ రా, మిమ్మల్ని అడిగి చెప్తానని. ఏమని చెప్పండి రా? తీసేరా అంటే నువ్వేమంటావే? రేడియోలో డాన్స్ అంటే కనబడుతురా, ఫింగర్ అదవా. నన్ను పిలిచారని నీ కుళ్ళే, నీతో ఒక రేడియో ప్రోగ్రామ్ చెయ్యాలి. నీ బొంగురు గొంతుకి మొత్తం సారీ సుధా, మా ఆంటీ హారిబుల్ వాయిస్ అబ్బా. ఏయ్, ఆ ఫోన్ ఇటు. మా పెద్దమ్మ మాట్లాడతారంటే విల్ టాక్ టు లేటర్. మీరంతా ఎప్పటి నుంచి ఫ్రెండ్స్? చిన్నప్పటి నుంచి. అందరు బాగా క్లోజ్ అనుకుంటా. కొందరు లూజ్ కూడా. జరగండి, వెనకబండి. నమస్తే సార్. లిఫ్ట్ లిఫ్ట్ సార్ సార్. జస్ట్ మిస్, కొంచెం అయితే మా తాత దగ్గర పోయేవాడిని. దరిద్రం వదిలిపోయి. దినేష్ రాజు, నువ్వు అడిగితే ఎవడిస్తాడయ్యా లిఫ్ట్? నానయ్య నువ్వు వెనకిరా. రామలమ్మ నూరా. అబ్బో, హైవేలో ఆడపిల్ల కత్తుల్లో ఉన్నారే. హైదరాబాద్ దాకా వెళ్ళే పని లేకుండా ఇక్కడనే పని అయిపోయినా ఉందిరే. సంతోష్. హలో. హాయ్ బేబీస్, వాట్ కెన్ ఐ డు ఫర్ యు? లిఫ్ట్ ఇస్తారా? ప్రాణం ఇస్తాను, అడుగు చూడండి. వద్దు, మీరు పోతే మాకు లిఫ్ట్ ఎవరు ఇస్తారు? నైస్ జోక్ రండి. పోతూ పోతూ చాలా జోకులు వేసుకోవచ్చు, కూర్చోండి. అరే, మీకు సంతోషం వస్తే మిగిలేస్తారా? నేను అంతే. ఎవరు మీరు? దిగండి దిగండి దిగండి. మనోళ్ళేనా? మరి చెప్పరే, చూడటానికి సూట్ కేసు ఎత్తుకుపోయేవాళ్ళ ఉంటాను. ఇంతకీ మిమ్మల్ని ఎక్కడ డ్రాప్ చేయాలి? నన్ను జస్ట్ కర్నూలులో డ్రాప్ చేస్తే చాలు. మమ్మల్ని హైదరాబాద్ వరకు డ్రాప్ చేయండి అంకుల్. నువ్వే వీళ్ళందరూ అంకుల్లా ఉన్నావు, నేను నీ అంకుల్ ఏంటి? ఐఎమ్ సంతోష్, సంతోష్ రెడ్డి. ఇష్టమైన వాళ్ళంతా నన్ను హ్యాపీ రెడ్డి అని పిలుస్తారు తెలుసా. ఇంతకీ ఈ పెళ్లి డ్రెస్ ఏంటి? మీ ఏజోడికి ఇచ్చి పెళ్లి చేయబోతుంటే ఇష్టం లేక పారిపోయి వచ్చింది. హ్యాపీ. ఇతనికి ఏమవుతాడు? ఏం కాడు సంతోష్, దారిని పోయి దానయ్య. ఇంకోటి తెలుసా, అతని పేరు కూడా దానయ్య. ఎక్కడ తగిలాడు? పెళ్లిలోంచి తీసుకొచ్చి హెల్ప్ చేశాడు. అట్లనా? పేరు పాతదేనా, పళ్ళు మాత్రం కొత్తగానే ఉన్నాయిలే. పదండి, పోతా పోతా మాట్లాడుకుందాం. గేర్రాడ్ అక్కడ ఉంది. హ్యాపీ రెడ్డి గారు, ఎందుకు మీరు ఎక్కడికి వెళ్తున్నారు? వీకెండ్ ఎంజాయ్ చేయడం కోసం హైదరాబాద్ వెళ్తున్నారు. ఇకంత కష్టపడి ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నారు అన్నమాట. కష్టపడమా? ఆ మాట ఇంటం తప్ప ఇంతవరకు చూడడం కూడా చూడలే. మరి వీకెండ్ ఏం చేస్తారు? వీకెండ్ కోసం వెయిట్ చేస్తుంటారు. అందుకే కొంచెం వెయిట్ పెరిగింది. దీని బట్టినా కూడా అర్థమైందండి. ఏం అర్థమైంది? తల్లిదండ్రులు కష్టపడి సంపాదించకూడదు. ఏం సంపాదిస్తే కొడుకులు మీలా తయారవుతారు. ఇక్కడ చిన్న కమర్షియల్ బ్రేక్ తీసుకుందాం. ఐ విల్ గెట్ సమ్ ఆడియో సిడీస్. మేము గెటప్ చేంజ్ చేయాలి, లేకపోతే మా వీడియో పగులుద్ది. ఏంటి ఐడియా? కళ్యాణ మస్తు అని ఒక కొత్త స్కీమ్ పెడితే బాగుంటుంది బావా. పోయిన సీజన్ కి మన చందు ఇచ్చిన ఐడియా అండి ఇది. ఇప్పుడు చందు ప్రస్తావన తనసరమా? ఇప్పటికే స్వప్న పెళ్లి పెటాకులు అయిందని పెదమాయ మాక్సిమం ఏడుస్తున్నాడు. ఇదిగో నీకు వీలైతే ఈ ఇంట్లో ఇంకో శుభకార్యం చేసి ఆయన మనసు సంతోష పెట్టు. బాధ ఏమిటో నాకు అర్థమైంది లేదా? నీ పెళ్లి గురించే కదా, వాడికి కూడా పెళ్లి చేయాలి కదా బాబా. ఈ దరిద్రాన్ని వదిలించుకోవడానికి నేను రెడీ అయ్యే బావు గారు, కానీ తగిలించుకున్న వాళ్ళు ఎవరు? నాకేం తక్కువ? అదే మైనస్ రా, సెక్స్ మార్పిడి చేయించుకున్న ముమ్మైత్ ఖాన్లా తెలియదు.
చాలే ఊరుకోండి, ఏదో దాకినోరు వేసుకుని నాట్యం గంధర్వ కళ, దాన్ని అవహేళన చేస్తే కళ్ళు పోతాయి. shaadi.com లో నీ ఫోటో చూసిన వాళ్ళు కళ్ళు పోయాయి కాబట్టి మేము వెతకాల్సిన వాళ్ళంతా అయిపోయారు, ఇంకెవరన్నా నిన్ను వెతుక్కుంటూ రావాలి. నువ్వు ఉండగానే పెళ్ళవదు. సత్యం, ఎవరో వచ్చారు చూడు. ఎవరో అది జానకి. నా పేరు మీకెలా? మీ పేరే కాదు, మీ గురించి మొత్తం తెలుసు. నీతోనే ఆగేన సంగీతం విలహరిని. మీ పేరు? ఐ'మ్ పూజ. పూజ, లోపల రండి, చేత జారిపోతారు. నమస్తే రఘు అంకుల్. రఘునా? నన్ను రఘు అని మా గణపతి శాస్త్రి గారే పిలుస్తారు. నన్ను పంపించింది కూడా ఆయనే అంకుల్. ఓ అవునా, రామా రా రా కూర్చో. నమస్తే లక్ష్మి ఆంటీ. నమస్తే అమ్మా. నమస్తే రాజీవ్ ఆంటీ. నమస్తే అమ్మా. హాయ్ సత్య. హాయ్. మీరు రాఘవ అంకుల్ కదా? రఘుపతి రాఘవ రాజారాం, మా తాతగారు పేట్రియాట్, అందుకే పేర్లు అలా పెట్టారు. మా అమ్మ పేరేంటో తెలుసా? స్వరాజ్యం. అదిగో చూడండి ఎల్లగుందో. శాస్త్రి గారు ఆశ్రమం నుంచి వచ్చింది కదా, చూసావా ఎలా కలిసిపోయిందో. ఐఎమ్ సారీ, నేను ఎందుకు వచ్చానో చెప్పలేదు కదా. నా గురించి అనుకుంటున్నా. మా మమ్మీ డాడీ యాక్సిడెంట్ లో చనిపోయారు. అయ్యో, లారీ కొట్టేసిందా? అప్పటి నుంచి శాస్త్రి గారి దగ్గరే పెరిగాను. నాకు ఇక్కడ గాంధీ మెడికల్ కాలేజ్ లో సీట్ వచ్చింది. కాలేజ్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా 15 డేస్ ఉంది. ఈ లోపల బుక్స్, హాస్టల్ ఇవన్నీ చూసుకోవాలి. దానికేం భాగ్యం, అన్ని ఇక్కడే ఉండి చూసుకోండి. ఏమయ్యా? గణపతి శాస్త్రి గారు మాకు దైవంతో సమానం, ఎన్ని రోజులు కావాలో అన్ని రోజులు ఇక్కడ ఉండొచ్చు. కుమారి, అలాగే తీసుకెళ్ళి గదిలో పెట్టు. ఏ గదిలో పెట్టమంటారండి? చంద్రంలో పెట్టు. అలాగేనండి. చందు ఎవరు అంకుల్? వెరీ బ్యాడ్ పర్సన్, బిహేవియర్ నచ్చక ఇంట్లో నుంచి బయటకు వచ్చాం. నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యి రామ్మా. ఓకే అంకుల్. అప్పా, ఎవరో నన్ను వెతుక్కుంటూ రావాలని చెప్పావు కదా, వచ్చేసింది. ఆ అమ్మాయి పేరేంటి? పూజ. నువ్వు పూజకు పనికిరాని పువ్వు. ఆకలిస్తి అన్నం పెడతావు, పలిసిస్తి ఆయిల్ పెడతావు. చిన్న చిన్న శాస్త్రి గారు బాగున్నారా? నువ్వెలా ఉన్నావు? పూజ వచ్చిందా? జీవితం చాలా ప్రశాంతంగా ఉందండి. పూజ ఎవర్రా? అదే అండి, శాస్త్రి గారు పంపించారు ఆశ్రమం నుంచి. కుక్క పిల్ల పొరపాటున దాన్ని ఇంట్లో కుక్కను గానీ పప్పిను గానీ పిలవకండి. పెద్దనాన్న దాని పేరు పూజ అని పెట్టారు. అంటే శివుడికి నందల్లాగో పెద్దనాన్న గారికి కుక్క పిల్ల అలాగా అనమాట. మళ్ళీ కుక్క అంటున్నారు, పూజ అనాలి. ఓకేగా? ఓకే. అర్థమైందిగా. నమస్కారం చిన్న శాస్త్రి. నమస్కారం అండి. గురువు గారు చండీ యాగం చేశారు, ఈ ప్రసాదం మీకు ఇమ్మని పంపించారు. ఆయనకి మా మీద ఉన్న ప్రేమ లాంటిది. మీరు కూర్చోండి, తీసుకోండి. అవును, పూజ ఎక్కడ వస్తుంది? పూజ, శాస్త్రి గారు పూజ గురించి ఏమైనా అడిగారా? అడిగేదేముంది నాయుడు గారు, మీ చేతిలో పెట్టాక మీరు ఎలా చూసుకుంటారో ఆయనకి తెలియదా? నిజం చెప్పాలంటే తను మా ఇంట్లో మనిషిలా కలిసిపోయింది. చాలా మంచి పిల్ల. పిల్ల డబ్బులు ఎక్కువైతే ఇలాంటి రోగాలు వస్తారా మీకు? బాగా ఒళ్ళు చేసినట్టుంది. మీ కళ్ళుకి అలా కనిపిస్తుందేమో కానీ అసలు తినదండి, చాలా మొహమాటం. కుక్కలకు మొహమాటమా? అందరూ ఒకలా తయారయ్యారు. కరవడాలు లాంటివి ఏం చేయట్లేదు కదా. కలవడానికి తను ఏమన్నా చిన్నపిల్ల శాస్త్రి గారు, పెళ్ళిడికి వచ్చిన పిల్ల. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీక. గణపతి శాస్త్రి గారు పూజకి ఏమైనా పెళ్లి సంబంధాలు చూస్తున్నారా? ఇంకా ఆలస్యం చేయకుండా మీ అందరిని పిచ్చి ఆసుపత్రికి తోలేయాలరా. ప్రస్తుతానికి ఆలోచన లేదండి, ఇంకా ఆ ట్రెండ్ కూడా రాలేదు. ప్రకృతి పరంగా ఎలా జరగాలో అలాగే జరుగుతుంది, పైగా దానికి మనం చూడాలటండి. ఫ్రీ బర్డ్ అంతేలేండి, అమ్మా నాన్న లేని పిల్ల కదా. బుర్ర తక్కువ ఎదవల్లారా, మీతో ఉంటే నాకు మెంటలే కుదురా. మరి నేను సెలవు తీసుకుంటానండి. మంచిదండి. పెద్ద ఆయన అడిగాను చెప్పండి. భోంచేసి వెళ్ళండి. ఏం పెడతావు ఇక్కడ తొక్క తోటకూరను? రాకరాకు ఊళ్ళోకి వచ్చాను, ప్యారడైజ్కి వెళ్ళి దమ్ బిర్యానీ తినేసి పోతాను. వద్దండి, ఇవాళ ఉపవాసం, ఘన పదార్థాలు ఏం తీసుకోను. ఈ అమ్మాయి ఎవరు, ఎప్పుడు చూడలేదు. మా పరమేశ్ కుమారి. ఓ, లక్షణంగా ఉంది, వస్తానండి. మంచిది. చూసారా పూజ, పెళ్ళిడికి వచ్చి నన్ను ఇంట్లో పెట్టుకుని నా ముందు బచ్చాగా వాడికి మ్యాచెస్ చూస్తున్నారు. చిన్నప్పటి నుంచి ఇంతేనండి, అందరి ప్రేమకి దూరమై ఎక్క బతుకుతున్నాను, అందుకే నాకు ఈ కాకి రంగు వచ్చింది. నీకు ఈ రంగు పుట్టాక రాలేదురా, పుట్టుకతో వచ్చింది. నువ్వు ఎప్పుడు వచ్చావే? పూజ వెళ్ళిపోగానే వచ్చాను. పూజ ఎప్పుడు వెళ్ళిపోయిందే? నువ్వు మొదలెట్టగానే వెళ్ళింది.
ఒరే చందు, నేను క్లాసికల్ డాన్స్ అని కదా అని క్లాస్ గా కనిపిస్తున్నాను అనుకుంటున్నావేమో. తేడా తోలు తీసేస్తాను. మ్యాటర్ అంటే ఏంట్రా? అప్పుడేమో మా చెల్లి పిల్లలు చెడగొట్టుసావు, ఇప్పుడేమో నా కోసం వచ్చిన పూజ నాకు కాకుండా చెప్పాలంటే కదవా. సరే నేను చెప్పేది మీరు, పూజ నిన్ను వెతుక్కుంటూ రాలేదు, నేను పంపిస్తే వచ్చింది. రబీష్ ఏంట్రా నువ్వు మాట్లాడేది? అసలు ఏం జరిగిందంటే, అయ్యా పెద్దనాయుడు గారు, మీ మేనగోడలు గారు దొరికారు, మీరు సెలవిస్తే నేను బయలుదేరతాను సార్. సంతోషం. ఇంకా బో హ్యాపీ సార్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ సార్. సార్ ఇన్నాడు మీ ఉప్పు తిన్నాను, మీ పేడెత్తాను, ఆ విశ్వాసంతో చెప్తున్నాను సార్. అమ్మాయి గారి ఇంటికెళ్ళ దానయ్య గారు చాలా కన్నీకి ఫెరో సార్, వాడు మళ్ళీ రావచ్చు. మీరెవరోనేమో వాడిని గుర్తుపట్టలేరు, గుర్తుపట్టే నేను ఒక్కడిని వెళ్ళిపోతున్నాను, కొంచెం జాగ్రత్తగా ఉండండి సార్. ఆగు. ఏంటి సార్? నువ్వు చెప్పేది నిజమే, ఆడు వచ్చేంత వరకు నువ్వు వెళ్ళే ఉండు. సార్ ఇది ఎక్కడ కాలి కంటుకుని గారు ముక్కు రాసుకుంటున్నాను. హలో మెక్డోల్ పూర్తి హియర్. ఏంటే చెప్పు. డబ్బు నాకు కొత్త అంటే తొక్కలోకి 25 లక్షలు కోట్లు క్యారీ చేశాను. పెట్టే ఫోను. గురుగారు ఆ డీడీ ఫామ్ ఉంటుందండి. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే. మీ షర్ట్ మీద ఇంకేంటండి? ఇంకా ఎక్కడ చూసారమ్మా, కోటి కాదు రెండు కాదు 25 లక్షలమ్మా, మా ఓనర్ గారి డబ్బు, తెలిస్తే చంపేస్తాడు మా తల్లి నా డబ్బులమ్మా. కొటేషన్ ఇక్కడ ఉంటాడా? బయటకు వెళ్ళి చూడు. అసలు లీవలేదంతా జరిగింది. షర్ట్ మీద ఇంకు పడితే నీకు ఎందుకు, బొంగు పడితే నీకు ఎందుకు, తెలుసు. ఏమే సుక్కు, ఎక్కడున్నావే? సుక్కు ఎందుకంటే 25 లక్షలు పోగొట్టారే, చిట్టి తెలిస్తే నేను చంపేస్తారే. అది వచ్చేసారు. వెళ్ళు, నన్ను అడిగితే లేరని చెప్పు, నువ్వు వెళ్ళి తలుపుతి. వెళ్ళు. కృష్ణమూర్తి గారు లేదేనా అండి? నాకు తెలీదు, ఆయన లేరు. అంటే బ్రీఫ్ కేసు పోయినట్టుంది. నాకు తెలీదు, ఆయన లేరు. అంటే ఈ బ్రీఫ్ కేసు మీద ఆయన పేరు, ఇంటి అడ్రస్ రాసుంటే ఇద్దాం. నాకు తెలీదు, వెళ్ళమని చెప్తున్నానా? నుండు. ఈ సూట్ కేసే డబ్బంతా ఉందో లేదో. అంత కరెక్ట్గా ఉందా సార్? అంత కరెక్ట్గానే ఉందయ్యా. ఈ డబ్బు నీకు అంటే బ్యాంక్ బయట టీ తాగుతుంటే ఎవడో బ్రీఫ్ కేసు పట్టుకుని పరిగెడతాను సార్. హనుమాన్ వచ్చి పట్టుకున్నాను సార్, చూస్తే మీ పేరు అడ్రస్ రాస్తుంది సార్, వెంటనే తీసుకోండి. నా డబ్బును దొంగిలిస్తే నువ్వు నా మనసును దొంగిలించావు బాబు. నీ పేరేంటమ్మా? చంద్రశేఖరరావు సార్, అందరు చందు అని పిలుస్తారండి. ఇదిగో ఈ 10 రూపాయలు ఉంచుకో. ఇంత డబ్బు నాకు వద్దు సార్, పట్టడం అనౌంట్ పెట్టించానమ్మా. ఏమే రాత్రి మిగిలిపోయిన ఫ్రిడ్జ్ లో పెట్టావా, కుక్కలో పడేసావా? ఫ్రిడ్జ్ లోనే పెట్టానండి. బాబు పెట్టు, అబ్బాయిలు వచ్చి. అలాగే రా బాబు. చూడటానికి ఏదో కరువు ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నావు? ఆల్మోస్ట్ అంతే సార్, మా చిత్తూరు. ఏం చదువుకున్నారా? నీతి నిజాతీలతో పాటు సీఎల్ ఎంటర్ చదివాను సార్. అవునా, మరి ఊరు ఎందుకు వచ్చావు అబ్బాయి? ఊర్లో మెక్డోనల్ మూర్తి గారిని ఒక పాడటర్ ఉన్నారమ్మా, మా యూత్ అందరికి ఆయన ఇన్స్పిరేషన్. ఆయన కాళ్ళ వెళ్ళబడి ఆయన దగ్గర శిష్యరికం చేద్దామని వచ్చానమ్మా. నువ్వు చాలా లక్కీ ఫెల్ అయ్యా. ఎందుకు సార్? నువ్వు వెతుకుతున్న మెక్డోనల్ మూర్తి నేనే. సార్ మీరు మీరు మెక్డోనల్ మూర్తి? నీకు ఇంకో షాకింగ్ న్యూస్ చెప్పనా? ఏంటి సార్? నీకు ఉద్యోగం కన్ఫర్మ్ అయ్యింది. మనకు పెద్ద టెన్షన్స్ లేవురా. మన కంపెనీకి ఇద్దరు క్లయింట్స్, ఒకడు పెద్దనాయుడు, ఒకడు చిట్టినాయుడు. ఇద్దరు ఫింగర్ ప్రింట్స్కి వెళ్ళారా? అంటే ఏలుముద్రకి వెళ్ళనమాట. రే సార్, సంవత్సరానికి జనరల్ గా ఇన్కమ్ ట్యాక్స్ ఎన్నిసార్లు కడతారా? 4 times సార్. నేను వీళ్ళ చేత మంత్లీ ఒకసారి కట్టిస్తాను. పాపంగా సార్. పాపిస్తే సొమ్ము కొట్టేయడం పాపం ఎలా అవుతుందా? అంటే మీరు రాబిన్ టైప్ సార్? నేను బయట యోగిని, లోపలేమో భోగిని. తెలుస్తుంది సార్. రేపటి నుంచే నీకు న్యూ లైఫ్ స్టార్ట్ అవుద్ది. మజ్జిగేసుకో సార్. ఆగా సార్, చెంబిడి కొట్టు. చీజ్. ఒరే యోగి నన్ను కుదిపేరో, ఒరే యోగి నన్ను కలిపేరో. తిట్టినాయుడు గారు క్షమించండి, పొరపాటైపోయింది. పెళ్ళం బిడ్డలు కలవాడి ఇంకెప్పుడు తప్పు చేయదు. నాకు సున్న మార్కు వేసేప్పుడు నీ పెళ్ళం బిడ్డలు గుర్తు రాలేదురా? పొట్లు కుదరు రావండి. మీరు తప్పు రాస్తే నన్నే చేయమంటారు బాబు. నేను తప్పు రాసాను,
మన రాష్ట్రపతి ఎవర్రా? ప్రతిభా పాటిల్ గారు బాబు. మరి లాస్ట్ టైం అబ్దుల్ కలాం అని చెప్పా? అప్పుడు ఆయనే బాబు, ఈ మధ్యనే మారిపోయారు. మారిపోతే నా తప్పరా? లివర్ మెతుకుతుంటావాండి. తాతగారు, నాకు సున్న మార్కులు వేసి మన వంశ పరువు గుండెసలు వచ్చేసాడు. గుండె మీద కూర్చుంటున్నాడు. నీచుడో, మనిషివా పశువువా? పంతులు గాని కొట్టడం ఏంట్రా? పాపిష్టి మా వంశంలో ఆటవాళ్ళు మగాళ్ళు మట్టలో తలదరుచుకూడదు. పోలప్పుడు పంతులుగా నదులకపోతే నువ్వు తినే పెరగనాలు సాల్ట్కి మొదలు సన్నడి కలిపేస్తా, చచ్చూరుకుంటావు. చిట్టినాడు సచ్చినోడా. అమ్మో, ఇది కలిపిన కలుపుద్ది. ఆ పంతుల్ని వదిలేయండి. ఏ పంతులు, పారిపో. పది కాలాల పాటు చల్లగా ఉండు తల్లి. రేయ్ దరిద్రుడా, స్కూల్ టైం మీద లోపలికి తాగలేడు. రేయ్ భద్రప్ప, నీ పెండ్లాము ఈ నడ్డం పెట్టుకొని నన్ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాదిరా. అయ్యయ్యో, భలేవారే మామయ్య గారు, మీరు నాకు దైవంతో సమానం. నేను తిట్టేది దరిద్రుడు చిట్టినాయుణ్ణి. కాఫీ తీసుకురమ్మంటారా మామయ్య గారు? యాదో ఒకటి తీసుకురామ్మా, సైనుడు మాత్రం కలపాకు. ఏంట్రాది మెసేజ్ వచ్చింది సార్. సెల్ ఫోన్ ఉందా నీకు? ఇన్స్టాల్మెంట్ లో కొనుక్కున్నాను. ఏదో డేట్ సెల్ గానీ ఇలాంటి ఇక్కడ వాడకూడదు, బాక్స్ లో పెట్టే. సారీ సార్, బై మిస్టేక్ తీసుకొచ్చాను సార్. దీనికేమిలే, సారా పాట ఏమైంది? ఏమవుతుంది బాబు గారు, తా వరకే. ఏమిరాది? తినండి సార్, ఏదో పేదవాడు ప్రేమ. వీడెవడ్రా? మనోడే సార్, పల్లె కొంచెం అసిస్టెంట్ గా ఉంటాడని పెట్టుకున్నాను. నమస్కారం సార్. బుద్ధి బయట మన వ్యాపారాల్లోకి రానియా, కానీ ఎన్ని దూరం చెప్పినా నీకు బుద్ధి కట్టింది రానేమి? అయ్యయ్యో, వీడు బయటోడు కాదయ్యా, స్వయాన నా మేనల్లుడు. మేనల్లుడా? కావాలంటే చూడండి, ఇద్దరం ఒకేలా ఉంటాం. చిన్నప్పుడు నేను ఇలాగే ఉండేవాడిని. అంటే పెద్ద నేను ఇలాగే పోతానమా? అమెరికాలో చికాగో సుబ్బారావు అని పెద్ద కోటీశ్వరుడు, 500,000 కోట్ల రూపాయల ప్రాపర్టీ ఉంది. ఆయన అకౌంట్స్ అన్ని వీడే చూసుకుంటాడు. నేనెప్పుడు చూసాను? అదేలేమా, నా డైరెక్షన్ నువ్వు చూసుకున్నావు అంటే నువ్వు చూసుకున్నట్టు కదా ఏంటి? ఆయనతో నచ్చ చెప్పి మనకు పనికొస్తాడు కదా అని ఇక్కడ తీసుకొచ్చాను. మీకు ఇష్టం లేకపోతే చెప్పండి, పంపించేస్తాను. ఊర్ని మూర్తి ఎసరా, అట్లా విసుకుంటావేమిరా? అడిదాని లెక్క. ఏంట్రా మూర్తి? నమస్కారం బాబు. మా అల్లుడు. ఎలా నమస్కారం పెట్టే సంస్కారం లేదా? చచ్చిపోతావు. ఏమన్నావురా? అంటే బాబు, నాకు నా వయసులో చిన్నకి నమస్కారం పెడితే చచ్చిపోతారు బాబు. ఆ పర్లేదు, మీరు పెట్టమంటే పెట్టేస్తాను. వద్దులే రే మూర్తి, వంగరా. ఇవాళకి వద్దులే బాబు. మూర్తి స్కూల్ కి టైం అవుతుంది, వంగు. అంటే అల్లుడు ముందు చెప్తున్నాను కదా, అడితే పిండి లేచిపోని. ఎలా ఉందిరా మూర్తి? చాలా బాగుంది బాబు. ఏమ్రా మూర్తి, నీ బట్ట నెత్తి మీద కొట్టానేటప్పుడు మా పులి కళ్ళలో ఎరుగు చూసాంటే ఎన్ని కోట్లు ఇచ్చినా వస్తాదే? రాదు. అలానికేరా, మా పులి కుక్కను పెంచుకుందాం తాత అంటే యాలరా, మన మూర్తి ఉండాలే చెప్పినా? అలాగన్నారా? రే చిట్టినాయుడు, పంది నాయాలా, ఈ క్యారేజ్ తీసుకుసావరా, 10 మంది తినే తిండి తింటున్నాం. ఏ దరిద్రుడు పోలికలు వచ్చాయో, యాదవ జన్మని యాదవ జన్మ. ఇలా అందరినీ బాధ పెట్టి బతికే బదులు ఈ బొండకు తల కొట్టుకుని సావచ్చు కదరా చిట్నాయుడు. నాయనా పులి, ఇక నువ్వు పోరా. తాతగారు వెనక పెంచులో అమ్మాయిలు నన్ను చూసి నవ్వుతున్నారు. ఇలా పందిలా ఉంటే నవ్వరేంట్రా? ఊరుకో నువ్వు. అట్లా కదమా, ఇంచు ఊరుకోవా. నాకేమో ఈ పిలక చూసి నవ్వుతున్నారు అని డౌట్ గా ఉంది, మీరు పర్మిషన్ ఇస్తే. తాతగారు, అది పిలక కాదురా, మన వంశ పౌరుషము. కావాలంటే నగినోళ్ళ పీకలు కొయ్యి, అంతేగాని పిలక కొయ్యాకు. పిలక కోస్తాడంటే ఇది నా ఆజ్ఞ. అలాగా తాతగారు, అలాగే తాతగారు, నన్ను ఆశీర్వదించండి. ఇంట్లో కూర్చుంటాడు, ఈడికి ఎంత తెలుసు నా ప్రాబ్లమ్స్. అసలు నా కొడుకు వచ్చేస్తున్నాడు. ముత్తాత గారి ప్రణామాలు. అతి వినయం దూర్త లక్షణం. వీడికి దండం కాదు, పెన్నం పెట్టాలి. అయ్యా టైం అయిపోతుంది, ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. ఎంత బుర్ర బద్దలు కొట్టుకుంటే 15 లక్షలకు తెలింది. వచ్చే లెక్క కంటే పోయే లెక్క ఎక్కువ ఉండదేమిరా? ఏమైందిరా నాగప్ప, ఎలా ఉరుకులాడుతున్నావు? నాయనా, అదే సౌండ్ మళ్ళీ ఇన్నా. నన్ను దొంగ దెబ్బ తీసినోడు ఈయన్నేయాడో ఉండాడు.
అంటే మనలోనే ఒకడు ఆ పెద్దనాయుడు కమిడి పోయినాడ్రా. నువ్వు బయట పడాకు, వాడు జాగ్రత్త పడతాడు, వాడు నిడిసకూడదు. ఆడిసేదిలే, కంఠం కొరికి సంపుతా. లోపల వెళ్ళి మేనేజ్ చేశారు సార్. ఈ దరిద్రుల దగ్గర మాత్రం టాలెంట్ లేకపోతే బతకడం కష్టం. పండుడేను సార్, మిమ్మల్ని అలగొచ్చాడు. వెనక్కి చూడకు, చాలా బాధ వేసింది సార్. అందుకే కదా 15 లక్షలు ట్యాక్స్ ఇస్తాను సార్. మీరు నిజంగా గ్రేట్ సార్. అది సరే, నువ్వేంట్రా తెల్ల మోహసుకుని అలా చూస్తున్నావు? టెన్షన్ వచ్చేసింది సార్. ఎందుకురా టెన్షను? నేను అవసరాన్ని బట్టి సిచ్యువేషన్ ప్రకారం బోల్డ్ అని అబద్ధాలు చెప్తుంటాను. దాన్ని చూసి నువ్వు అల్లుకుపోవాలంతే. అర్థమైందా? అర్థమైంది సార్. ఏమర్థమైంది? అల్లుకుపోవాలని. హాయ్ సంతోష్, ఎలా ఉన్నావు? ఎలా ఉండకూడదు అనుకున్నాను, అలా ఉన్నానమ్మా. ఏ ముహూర్తంలో తమకు లిఫ్ట్ ఇచ్చానో గానీ నా పేరులో ఉన్న సంతోషం నా జీవితంలో లేకుండా పోయింది. అందుకే నాకు ఐడియా వచ్చింది. ఇది ఫాలో అయితే నీ ఫ్రీడమ్ నీకు వస్తుంది. ఏమి సంతోషం? ఏమి? ఏం లేదు సార్, ఇందాక పేడెత్తుంటే నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంటో అది? పూజ మన ఎత్తుకెళ్ళాడు కదా సార్, మనకు కావాల్సింది. మీరు ఆ పెళ్లి ఫోటోలు తెప్పిస్తే నేను వాడిని గుర్తుపడతా సార్. మరి ఎన్ని దినాలు నీ బుద్ధి గడ్డి గడిచినాదా? ఏమి ఆ పట్టాలు తీసుకురారా. చాలా వస్తే తలకా తీస్తా. 100% వీడే సార్. ఇప్పుడు వీడని ఆ తర్వాత వాడని చెప్పడం సార్. ఏమైందిరా? ఎవరో వచ్చారు సార్. ఈడు ఏడుందా కానీ ఎత్తికి పట్టుకోవాలా? అట్టేనా? ఇంకా నువ్వు పెడతారు సార్? సార్, మీకు ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ఆ దానయ్య గారు చాలా డేంజరస్ ఫెలో. ఈ పెళ్లి మాత్రం జరగనివ్వడు. మీ శ్రేయోభిలాషిగా చెప్తున్నాను, కొంచెం జాగ్రత్తగా ఉండడు సార్. వస్తా. ఆగో. ఏంటి సార్? ఆడి గురించి బాగా చెప్తుండవులే. నువ్వు ఇంతగా చెప్తున్నావు కాబట్టి పెళ్లి అయిన దాకా నువ్వు ఏండే ఉండు. నేను ఉంటాను సార్. నేను చెప్తున్నా కదా. ఏంటి సార్, పేడ ఉంచినట్టు చెప్పి వెనక్కి తీసుకుంటారు. ఊట్లో ఉన్నకుంటాను, తీసి అక్కడ పెట్టుకుంటుంటాం. నొక్కబండి, నొక్కబండి రా. ఓ ఏమరా మూర్తి, సారా పాట చిట్టిగానికి పోయిందేమి? అదేం పాట? లల్లాయి పాట. మీకోసం గ్రూప్ సాంగ్ రెడీ చేయించాను బాబు, అందుకనే ఆ సోలో సాంగ్ అతనికి పడేసి సైలెంట్ చేయించేశాను పెద్ద బాబు గారు. అవును సార్. ఈ అబ్బాయి మా అక్కయ్య కొడుకు, పేరు చందు. నమస్కారం అండి. అకౌంట్స్ టోలో ఎక్స్పర్ట్, అమెరికాలో చికాగో సుబ్బారావు అని పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. ఆయన దగ్గర పనిచేశాడు. ఆల్రెడీ చిట్నాయుడు గారి కన్నా వీడి మీద పడింది. తన దగ్గరే ఉంచేసుకుందాం అనుకున్నాడు. కుదరదు, ఇద్దరు లెక్కలు చూసుకుంటాడని తీసుకొచ్చాను. ఈడు ఇద్దరు లెక్కలు చూస్తాడా? చూడటానికి పసిపిల్లవాళ్ళ కనపడుతున్నాడు కానీ మీకు మీ తమ్ముడు ఉన్నట్టే చికాగో సుబ్బారావుకి డల్లాస్ నాగేశ్వరరావు ఇంకో తమ్ముడు ఉన్నాడు. వాళ్ళు ఇద్దరు లెక్కలు చూస్తాడండి. ట్యాక్స్ కట్ చేయటం విషయంలో నేను కూడా సరిపోను, వీడిని వాడుకుందామని తీసుకొచ్చాను సార్. ఏమిరా సార్, మీ మామ చెప్పేది నిజమేనా? మీరే చేస్తారు కదా సార్. అకౌంట్స్ పూర్తి చేశాను, ఒకసారి మీరు చూస్తే ట్యాక్స్ కట్టించేస్తాను. అయ్యన్నీ నాకేం తెలుస్తారా? లెక్కాసారం చూసి నువ్వే తగ్గించి కట్టు. మరీ అంత గుడ్డి నమ్మకం పనికిరాదు. ఏందమ్మా? చదవడానికి ఏ బుక్స్ లేకపోతే లాస్ట్ ఇయర్ అకౌంట్ బుక్ చదివాను. మూర్తి గారు చూపించిన అకౌంట్స్ లో తేడాలు ఉన్నాయి. ఎంత తేడా ఉండాది? 13 రూపీస్. 13 రూపాయలు మావయ్యా. 13 రూపాయలే కదమ్మి. ఈ రోజు 13 రూపాయలని అనుకుంటే రేపు 13 లక్షలు అవుతాయి మావయ్యా. రైటే, ఈ సంవత్సరం లెక్కాచారం మొత్తం కోడలు చూసినాకనే ట్యాక్స్ కట్టండి. అలాగేనండి. ఏవయ్యా, అసిస్టెంటా? అవునమ్మా. ఇంగ్లీష్ వచ్చా? వచ్చమ్మా. ఎట్రావయ్యా? ఎట్రారా? అకౌంట్స్ తీసుకుని లోపలికి రా, లెక్క చూడాలి. ఏదో చెప్పు మేనేజరా బాబు. ఏంటి? ఏలేదమ్మా, మీరేది అడిగితే చూపించమంటున్నాను. ఇంకా బాబు, చూసిన వాళ్ళు చదువుకునేటి కోటలు ఉంటే ఎంత లాభమో, ఒక్కోసారి నష్టం కూడాను. ఏంటమ్మా అకౌంట్స్ చూడాలంటున్నా? అకౌంటెంట్ కనిపిస్తానా? అది కాదు చందు, మా బావ మాట్లాడితే మీతో చేతులు వేసేస్తున్నాడు. ముందు వాడి అకౌంట్ సెటిల్ చేయాలి. వాడి అకౌంట్ నేను సెటిల్ చేస్తానులే, ముందు నా అకౌంట్ సంగతి చూడు. చందు, ఆవిడేం అడుగుతుందో, ఈ తింగర్ సన్నాసి ఏం చెప్తున్నాడు? ప్లీజ్ ప్లీజ్ చందు. ఇమ్రామూర్తి, నీ బొక్కలు బయట పడతాయనా కంగారు పడతాంటావు? మా కోడలు సామాన్యమైన పిల్ల కాదు. నాకు ఇప్పుడే తెలిసిందండి. పద పదండి. ఏమైందిరా మూర్తి? వాళ్ళు చూసుకుంటారు బా. వాళ్ళు చూసుకుంటే పర్లేదు సార్, వేరే వాళ్ళు చూస్తేనే ప్రాబ్లం. ఏం ప్రాబ్లం కాదు, నేను చెప్తా బా. సార్, లోపల పిల్ల మేనేజ్ చేశారు సార్. నేను మేనేజ్ చేయటమేంట్రా?
తిండికి టికానా లేనిడివి. నువ్వు చేస్తున్న పనేంట్రా? నేనేం చేశాను సార్? నేనేం చేశాను? ఏదో సింగర్ మోహన్స్కర్ మాట్లాడితే చంపేస్తాను. అమ్మాయి నువ్వు ఒకటి మీద ఒకటి పడిపోతున్నారేంట్రా? అమ్మాయి ముందు మీద పడింది సార్. అంతేరా, పెద్దోళ్ళు ఇళ్ళు ఇవన్నీ సహజమే. అమ్మాయి మన మీద పడ్డా, మనం అమ్మాయి మీద పడ్డా, పోయేది మనమే. అర్థమైందా? వెళ్ళరా, వెళ్ళి ఊపేసుకో, ఊపేసుకోరా. ఎక్కడికి వెళ్ళేది? నువ్వు ఎక్కడ దాపరించావరా? సరి తిరుపతివా, తీయబడిది, తీయబడిది. అయ్యో అయ్యో, ఇక్కడ కదరా, ఇక్కడ క్రిష్ కొట్టడం ఏంటి బాబా? క్రిష్ సినిమాలో కదా ఉంటాడు, అన్ని సీన్ లోనూ ఉంటాయండి. సీన్ గ్యాప్ లో మురుగుదొడ్లోకి వచ్చి చెత్త కొట్టేశాడు. కొట్టించుకున్నాడు, అబద్ధం ఎందుకు చెప్తాడులే? సర్లేపా, పంతులు గారు 14వ తారీఖు పెండ్లి ముహూర్తం పెట్టుంటాడు. ఈ చేతులతో టాయిలెట్ కడతాడు. పోనీ, నన్ను హెల్ప్ చేయమంటారా సార్? అక్కర్లేదు, నేనే కడతాను. మామయ్య, అమ్మ కల్లోకి వచ్చి పెద్ద భవని పెళ్లి చూసుకోమని ఒకటే గొడవ, అదే ముహూర్తాన్ని ఫిక్స్ చేయండి ప్లీజ్. అట్టే అల్లుడు, పంతుల్ని అదే ముహూర్తం ఖాయం చేయమని చెప్పు. అలాగే మాయ్యా. ఏవయ్యా? మేడం, నువ్వు లోపలికి రా, లెక్కలు చూడాలి. ఏంటమ్మా, వారం రోజుల్లో పెళ్లి పెట్టుకుని పెళ్లి లెక్కలు చూసుకోవడం అవసరం అమ్మా? అవసరమే. నువ్వు అవసరం అంట మాయ్యా. ఏమ్రా మూర్తి, లెక్కలంటే బెంబేలెత్తిపోతాండావు, ఏంది కథ? కొన్ని చెప్పుకోలేము సార్, అలాగని చెప్పకుండా ఉండలేము. మీరు కూడా దర్శనానికి పోవచ్చు కదా బాబు. అన్ని మెట్లో ఉడుకుతాడురా. మరి ఇంట్లో ఉండొచ్చు కదా బాబు, ఎండ కదా అని. అది మా నానమ్మ బయటికి వెళ్తే వాళ్ళ అక్కనికి వస్తుందేమో అని మా తాతకి డౌట్, అందుకని నన్ను సీయడిక పప్పుతాడు. మనం కలుసుకున్న విషయం మన మగాళ్ళకి అస్సలు తెలియకూడదు. అవునంతయ్యా, తెలిస్తే చదువు. ఆగండి, మీరు అనుకోకుండా కలిసారా? అనుకుని కలిసారా? ఎరా చిట్టి, బాగున్నావా? చిట్టి బాబు, తప్పులు అనకూడదు. అర్థాయి, మధ్యలో వచ్చినాడు, మధ్యలో వచ్చినట్టుండు. మా రెండు కుటుంబం మధ్యలో అగ్గదు, నీకే తెలుసురా. రే, ఎక్కువ మాట్లాడామంటే ప్రసాదంలో పురుగుల మొదలు పెట్టేస్తా. చదవా, వెళ్ళి పడుకో. ఏమనుకోకండి అత్తయ్య గారు, వాడికి అన్ని వాళ్ళ తాతగారు బుద్ధులే వచ్చాయి, ఎప్పటికి మారుతాడో ఏమో. చిట్టి, రాత్రి టీవీలో స్పైడర్ మ్యాన్ సినిమా చూసాను రా, ఎంత బాగుందో రా. స్పైడర్ మ్యాన్ నిజంగా గ్రేట్ రా. గొప్ప అవన్నీ గ్రాఫిక్స్ రా. మరి బ్యాట్ మ్యాన్ గొప్ప? బ్యాట్ మ్యాన్ బొక్క, వీరందరి కంటే గొప్పవాడు ఒకడు ఉన్నాడు. ఎవరు వాడు? చిట్టి మ్యాన్. నువ్వా? నువ్వా అంటారేంట్రా? స్పైడర్ మ్యాన్ మీకు ఎప్పుడైనా చాక్లెట్ కొనిచ్చాడా? లేదు. మరి నేను కొనిచ్చినప్పుడు నన్ను పొగడం అనేసి వాడిని పొగుడతారేంట్రా? ఇక్కడి నుంచి పొగిడితే నన్ను పొగడండి, లేదా నా వంశాన్ని పొగడండి, లేకపోతే ఆ పంతులు పట్టిన కథే మీకు పడుతుంది. అండర్స్టాండ్? ఈడో పిచ్చాడు. ఒరే ఇదిగా, ఎలా ఇచ్చాండ్రా? బాగానే ఇచ్చారు బాబు. గొడుగు నీకు కాదు నాకు. ఒరే ఇదిగా, ఆ పంతులు ఇచ్చేసావా? మరల్ని చూస్తే ఆడికి. దాన్ని పట్టుకోండి, పచ్చిన పచ్చని చేస్తా నిన్ను. ఆగవే, ఏది? లొకేషన్ అంటే డేంజర్ గా ఉంది, వెళ్ళిపోతాం. ఎవరా నువ్వు? స్పైడర్ మ్యాన్. స్పైడర్ మ్యాన్? మరి మా ఊరు ఎందుకు వచ్చావరా? ఎగురుతున్నాడు. నువ్వు గొప్పో, నేను గొప్పో, తేల్చుకుందామని వచ్చాను. అర్థాయి, ఏంట్రాను తేల్చుకునేది? స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్ ఎవడైనా సరే మా ఊరు వస్తే ఈ చిట్టినాడు ముందు తల దించుకోవాల్సిందే. ఎవరు తల దించుకోవాలో తేల్చుకుందాం. ఏరా చిట్టినాయుడు, ఇప్పుడు చెప్పరా ఎవరు తలదించుకోవాలి? నేను నప్ప, కానీ మా వంశంలో మళ్ళీ వంశం పేరెత్తాడు వంగ తీసుకొస్తాను ఎద్దామని. పెద్దలంటే గౌరవం లేదా నీకు? ఉందిపా, కానీ మేమే అందరికంటే పెద్దవాళ్ళని మా తాతగారు. ఇంకోసారి తాత పేరెత్తావంటే తల తీస్తా. నీకంటే వయసులో పెద్దవాళ్ళందరినీ గౌరవించాలి. ఒకసారి వెనక్కి తిరుగు. ఎందుకుప్పా? నీ పిలక కత్తిరించాలి. అబ్బా, అంత పని మాత్రం చేయకు, ఇది పిల్ల కాదు, మా వంశ ప్రతిష్ట. మళ్ళీ వంశం పేరెత్తారా? ఎత్తవరా? ఎత్తవరా? పిలకేరా? ఈసారి పిలకతో వదిలేశాను.
మళ్ళీ ఎత భాషలు వేసావనుకో. మేకడోలు, నీ మేనల్లుడు చాలా గట్టుడు పా. పోయిన నెల కంటే ఈ తూరు ట్యాక్సీలు 10,000 తగ్గించినాడు. ఏంలే, నువ్వు కూడా మా దగ్గర కూర్చొని లెక్కాచారం ఎట్లా చేయాలో తెలుసుకోరా కొన్ని దినాలు. తాతగారు ఏమి రా, నెత్తికేమో బట్ట చుట్టినావు బోడే మెలెక్క. అది జలుపు చేసింది తాతగారు, చెవులో గాలి పోకూడదని కట్టుకున్నాను. స్నానానికి నీళ్లు తోడనా? వద్దు నాన్నమ్మ గారు, నా నీళ్లు నేనే తోడుకుంటాను, నేనే పూసుకుంటాను, ఎవరు పనులు వాళ్ళే చేసుకోవాలి. చూడవే నా బంగారం. నాదేం లేదు, అంతా స్పైడర్ మ్యాన్. హలో చిన్న మావయ్య, నేను పూజని మాట్లాడుతున్నాను. చెప్పమ్మి. పెద్ద మావయ్య మళ్ళీ బాబాతో పెళ్లి ఫిక్స్ చేశారు. నాకు ఈ పెళ్లి అస్సలు ఇష్టం లేదు. అమ్మ రాత్రి కల్లోకొచ్చి నా మంచి కోరేది చిన్న మావయ్య అని చెప్పింది. నేను చిన్న బావనే పెళ్లి చేసుకుంటాను మావయ్య, నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోండి. అట్నే సాయంత్రానికి నువ్వు మా కారు ఉంటావు, ఇంకా నేను చూసుకుంటావు. వెయిట్ చేస్తుంటాను. నా మేర గొడవలు వాయమ్మే నాకు ఫోన్ చేసి శివబాబుతో నా పెళ్లి జరిపిస్తామని భంగపోతాడు అదిరా అని అడిగిన కూడా చేయలేకుంటే గబ్బు పట్టిపోతాం. హాస్పిటల్ నుంచి, చిత్తూరు నుంచి, కుటగల్ నుంచి అందరి మనం అందరి పిలిపితిని ఈ మొత్తం నుంచి చెప్పింది కాదు మరి కొడుకు మన మొత్తం అందరూ గబ్బు లేచి పోవాలా. గబ్బు గబ్బు నీళ్ళకొచ్చారా పో. ఇది నన్నేం చేసేదిరా? ఇది మిమ్మల్ని ఏం చేయదు కానీ సార్, మీరు చేసేది మాత్రం చాలా తప్పు సార్. తప్పు మాట్లాడితే తలదీసిన పర్లేదు మావయ్య, నేను చెప్పి చిన్న బాబు మంచి గురించి. అలా అడిగారు బాగుంది సార్. ఇప్పుడు మీ మేన కోడల్ని కోడలుగా చేసుకుంటే మీకు ఎంత వస్తుంది? 100 కోట్లు. 100 కోట్లు సారి, 100 కోట్లు తెలుసా నీకు? ఎన్ని వ్యాపారాలు చేసేంత లెక్క సారి? అది కాక అమెరికా డబ్బు ట్యాక్స్ కొడుకా కట్టే పల్లే నువ్వు చెప్పి. తెలియక కదా మావయ్య, అంతా తెలిసే మాట్లాడుతున్నాను సార్. మీరు 100 కోట్ల కోసం మీ అన్నయ్యతో పోటీ పడుతున్నారు, అదే 200 కోట్ల సంబంధం తీసుకొచ్చి మీ అబ్బాయికి పెళ్లి చేశారనుకోండి, పెద్ద మీ గ్రాంట్ గెలిచినట్టేగా. మూర్తికి ఎవరు తిక్కనా? అవును చెప్పేది అయితే అయితే 200 కోట్లు ఇచ్చి తోడు ఎవడు ఉంటారు? ఎందుకుండ్రండి సార్, అమెరికాలో మీ బావగారు మాత్రమే కోట్లు సంపాదించలేదు, చాలా మంది ఉన్నారు. మావయ్య చికాగో సుబ్బారావు గారిని చెప్పు. చికాగో సుబ్బారావా? అదే మావయ్య, మనం చెప్పావు కదా. ఓ ఆయన, ఆయనకి ఎంత ఉంటుంది చెప్పు. ఆయనకి 500 కోట్లు ఉండొచ్చు. ఉంటుందా? ఉంటుంది. ఆయన కూతురు గురించి చెప్పు. ఏ కూతురు? అదే మావయ్య, పెళ్లి కావాల్సిన కూతురు ఉంది కదా. ఉంది. ఉంటే ఊరికే ఉంటుందా? పెళ్లి సంబంధాలు చూడరా, చూస్తారు. చూస్తే నీకు చెప్పకుండా చూస్తారా? నాకు చెప్పే చూస్తారు. అదే చెప్పి చూడు. ఎవరి గురించి? ఎవరి గురించి అంటావేను మావయ్య, మన చిన్న బాబు గారు అబ్బాయి గురించి. ఓ నాగప్ప గారి గురించి? ఏ నాగప్పకి ఎంత ఎక్కువ? నాకెంత ఎక్కువ? పైగా మీరు వాళ్ళకి ఎంత చెప్తే అంత అనో కదా. అవును. అయితే ఏంటి? అయితే ఏంటంటారు మావయ్య, వాళ్ళ కూతురికి ఇండియాలో పల్లెటూరు సంబంధం చూద్దాం అనుకుంటున్నారు కదా. అదే పేరు మీద వచ్చేవారు ఇండియా వస్తున్నారు కదా, ఆ బాధ్యత అంతా మీ మీద పెట్టారు కదా. పెట్టారు. పెట్టారండి, మామూలు బాధ్యత కాదు. పర్లేదు లేప్పా, నువ్వేం చేసావరావు తెలీదు. ఈ సంబంధం మనకే ఖాయం చేయాలా? ఏ సంబంధం? ఏ సంబంధం? చికాగో సుబ్బారావు గారి సంబంధము. ఓహో. ఓహో కాదు, చికాగో సుబ్బారావు గారి అమ్మికి మన నాగపై పెళ్లి చేసి ఆహా అనేటట్టు చెయ్యాలా. అర్థమైందా? పూర్తిగా అర్థం కాల. నాకు అర్థమైంది. అయిందా? అయితే నీ మామని కొత్త పోయి బాగా అర్థమయ్యేటట్టు చెప్పు. ఈ సంబంధం ఖాయం కాకపోతే నీకు బాగుండడు, నాకు మేకడో ఉండడు. అలాగే. 500 కోట్ల ఎవరో చికాగో సుబ్బారావు గారంట, పొద్దున్న నుంచి 10 సార్లు ఫోన్ చేశారు, వాళ్ళ అమ్మాయి పెళ్లి సంబంధాలు చూసుకోవడానికి వస్తున్నారంట కదా, మిమ్మల్ని R&B గెస్ట్ హౌస్ బుక్ చేయమన్నారు, మర్చిపోకండి. ఇప్పుడే ఉంటారు సార్? ఆయన ఎవరో తెలియకుండా మీరు ఆయన పేరు చెప్పారా, లేకపోతే మీరెవరో తెలియకుండా ఆయన ఇంటికి ఫోన్ చేశారా? ఆయన ఎవరో నాకు అసలు తెలియదురా, కానీ ఫోన్ చేయటం ఏంటి అసలు అర్థం కావట్లేదు. నాకు అర్థమైంది సార్. ఏంటి? దీన్ని సబ్కాన్షియస్ మెమరీ పవర్ అంటారు సార్. అసలే కన్ఫ్యూజన్లో ఉన్నాను, క్లియర్గా చెప్పరా బాబు. ఏం లేదు సార్, మనకు బాగా పరిచయం ఉన్నాళ్ళు కూడా ఎక్కువ రోజులు కలగకపోయి సార్ మర్చిపోతూ ఉంటాం, కానీ మన మెదటి పొరల్లో వాళ్ళ తాలూకు జ్ఞాపకాలు నిక్షిప్తమై ఉంటాయి, అప్పుడప్పుడు అనుకోకుండా అలా బయటపడతా ఉంటాయి. అంటే పురాతన వస్తువులు తవ్వకాల బయటపడ్డట్టు అన్నమాట. ఎగ్జాక్ట్లీ. అయినా ఏ పరిచయం లేకుండా ఊరికే ఆయన పేరు చెప్పడానికి మీకైనా మెంటలా? అంటే వాళ్ళ అమ్మాయి సంబంధం గురించి కూడా చెప్పుకుంటాడంటావా? చెప్పకుండా అంటానికి మీకైనా మెంటలా? అరే అస్తమానం మెంటలా మెంటలా అనకరా, నా మీద నాకే డౌట్ వస్తుంది. మీ మీద మీకు డౌట్ వస్తే పర్లేదు సార్, అనవసరంగా నా మీద డౌట్ పెట్టుకున్నారు. నేను వస్తాను సార్. అరే
ఈ టైంలో నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతావరా? ఆ సబ్ మెంబర్ అయితే ఇద్దరం కలిసే చూద్దాంరా. ఒరే, నేను సృష్టించిన పాత్ర నాకే ఫోన్ చేసి గెస్ట్ హౌస్ బుక్ చేయమంటాం ఏంటి? సబ్ కాన్షియస్ మెమరీ పవర్ సార్. ఏ మూర్తి, ఎంతసేపురా? వాళ్ళు వస్తారా రారా? నాకు తెలిస్తే కదరా మీకు చెప్పడానికి. వచ్చేస్తారు, మీరు లోపలికి వచ్చాను బాబు. హలో మూర్తి గారు, హౌ ఆర్ యు మ్యాన్? హే, ఏంటి అలా చూస్తున్నావు? సుబ్బారావు, మీ చికాగో సుబ్బారావు. ఏంటి మూర్తి గారికి ఏమైంది? అంటే మీరు నిజంగా వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు, షాక్ తిన్నట్టు. మూర్తి గారు, మీ వైఫ్ సుకుమారి ఎలా ఉంది? ఏంటి అలా చూస్తున్నారు? లక్ష్మి, నా చేతి కాఫీ అంటే మీకు ఇష్టం కదా, మర్చిపోయారా? ఏజ్ అయిపోతుంది కదా, కమ్ లెట్స్ గో ఇన్సైడ్. ఆగరా, ఎవరు మీరు అలా మీదడిపోతారా? మేనర్స్ లేకుండా వీడెవరు మూర్తి? పేడో లేకున్నాడు. పేడోడు కదండి, ఇన్పియే అండి. ఏమట్లా చూస్తున్నావు, చెప్పు మా గురించి. అంటే నేను ఇప్పుడు చెప్పే పొజిషన్ లో లేరండి, నేను చెప్తాను. ఏమండి, నేను చిట్నాడు గారు, ఊరికి పెద్ద అండి, మీతో మాట్లాడటానికి వచ్చాను. నైస్ మీటింగ్ యూ, జస్ట్ గివ్ మీ 5 మినిట్స్, ఫ్రెష్ అయ్యి వచ్చి మాట్లాడతాను. ఓకే మూర్తి గారు, వీళ్ళందరినీ కూర్చోపెట్టండి. ఏంటి మూర్తి గారు అలా చూస్తున్నారు? చాలా రోజులైందనా? మేము ఇక్కడే ఉంటాం కదా, రోజు కలుసుకుందాం. లేచిపోయిన పెళ్ళం తిరిగి వచ్చినట్టు మిగసంగిపోయి చూస్తాడావు, చెప్పవేమ సంగతి? అంటే చాలా రోజుల తర్వాత వాళ్ళని చూసరికి ఆనందంతో మాయకి మాట పడిపోయింది, కాసేపట్లో కోలుకుంటాడు. మీరు పదండి. వాణి గుడి ఇసుకరా, పద మాయా. చికాగో సుబ్బారావు సూపర్ పెద్దనా, ఎరగ తీసావు. మరి ఏమనుకున్నావు, 2 times గోల్డ్ మెడలిస్ట్ ఇన్ మోనో యాక్టింగ్? అదే నాటకాల బ్యాచ్ కదా, కొంచెం ఓవర్ అవుతాం అనుకున్నాను, కానీ పర్లేదు, బాగా చేశారు. సినిమాలో లాగా ఈ డ్రామాలు ఏంటి, ఈ మనుషులు ఏంటి నాన్న? పెద్దమా, నీకు పూజ నచ్చింది కదా, అందుకే కదా ఇంత దూరం వచ్చావు. మరి ఇంకేంటి, తీసుకెళ్దాం. అది కాదు నాన్న, చూస్తే చెప్తాను. నువ్వేం భయపడకు, నేను పుట్టాక యాక్టింగ్ నేర్చుకుంటే వీడు పుట్టుకతోనే యాక్టింగ్ నేర్చుకున్నాడు, బోర్న్ ఆర్టిస్ట్. రే నాన్న, నాకు ఈ క్యారెక్టర్ బాగా ఎక్కేసిందిరా, నెక్స్ట్ సీన్ ఏంటో కొంచెం చెప్పు. సారీ పెద్దన, నెక్స్ట్ సీన్ నాది. వాళ్ళ అమ్మాయిని మీ అబ్బాయికి పెళ్లి చేయడానికి వాళ్ళు కొన్ని కండిషన్స్ పెట్టారు సార్, ఆ కండిషన్స్ నాకు మా నచ్చలేదు, అందుకని వద్దని చెప్పేశాం. ఏమా వద్దని చెప్పడానికి నువ్వే ఉరిరా మూర్తి, వాళ్ళు యాయా వెలికలు పెట్టారో మాకు తెలియొద్దా? కండిషన్స్ అంటే పెద్ద కండిషన్స్ కాదు, కాకపోతే మీ గెటప్ చాలా ఎక్కలేదు, కొంచెం అనాగరికంగా ఫీల్ అవుతున్నారు. అసలు ఏమంటారా వాళ్ళు, మేము వేసాలు మార్చుకోవాలనా? అంటే ఈ పంచులు ఎడిసేసి పొడుగు సల్లాడాలేసుకొని తిరుగుతాడాలనా? సరే కట్టుకుంటాం లేరా, ఇంకేం చేస్తావు? అంతేగా సార్, ఇంకో 2 కండిషన్లు పెట్టారు. ఇంగనా, ఇంక 2? అంటే వాళ్ళకి కొంచెం ఫ్యామిలీ టైప్ చిన్న బాబు. అంటే మేము ఏమైనా బజారులమా? అలాను కదా బాబు, అంటే పెళ్లి సంబంధం మాట్లాడటానికి వచ్చి ఇంట్లో లేడీస్ తీసుకురాలేదని కొంచెం ఫీల్ అవుతున్నారు. సర్లే సర్లే, పిల్లలు ఇచ్చేటోళ్ళు లెక్క దండి గుండేటోళ్ళు కొంత పదంలే. మీరు కూడా మంచి మంచి చీరలు కట్టుకొని రెడీగా ఉండండి, భయం వద్దురు. ఇంకోటి ఏదో చెప్పు. ఇదే చాలా కష్టం సార్. ఏమయ్యా కష్టం? మూర్తి, వాడిని ఎడిసేసి నువ్వు చెప్పురా. లేదు సార్, మీరు కొడతారు సార్. కొట్టలే చెప్పు. అది మరి మీ పిలకలు కత్తిరించుకోవాలి. ఏం లే, పిలకలు తీసేయాలనా? అస్సలు మా వంశంలో ఉండేటి రోసము పౌరసము అన్ని పిలకలు ఉన్నాయి, దీన్ని తీసేయాలనా? అదే సార్, నాకు కోపం వచ్చింది. ఆఫ్టర్ ఆల్, 500 crore కోసం బంగారం లాంటి పిలకలు తీసేయమంటారా? చిరాకు చూపించారు, పోతే బాగుండు, ఇదిగపోతే ఇంకోటి. ఇది జరుగుతుంది, పిలకలు తీయటం జరుగుతుంది. ముందు మా నాయన గొరిగించండి. ఆస్తిపై చిప్పా.
ఆ సుబ్బారావు గారు ఎవడో, వాళ్ళ ఫ్యామిలీ ఎవరో నాకు ఎంత ఆలోచించినా గుర్తురావట్లేదురా. వాళ్ళేమో నాతో క్లోజ్గా మూవ్ అవుతున్నారు. ఒరే, నువ్వు నాకు ఏదో జబ్బుందన్నావు, ఏంట్రా అది? సబ్కాన్షియస్ మెమరీ పార్ట్ సార్. అది ఏమన్నా ముదిరిందంటావా? నాకు కూడా అలాగే అనిపిస్తుంది సార్. ఇది కానీ ఇలాగే కంటిన్యూ అయితే మీలో మానసిక సంఘర్షణ ఎక్కువైపోయి సూసైడల్ టెండెన్సీస్ పెరిగిపోయి ఏదైనా ఎత్తైన బిల్డింగ్ అనిపిస్తే వెంటనే ఎక్కుదుకేయాలనిపిస్తుంది. నాకు అలాగే అనిపిస్తుంది. అనిపిస్తుందా? దీనికి ఏం రెమెడీ లేదంటావా? ఒక్కటి ఉంది సార్. ఏంట్రా అది? ఇది తీసుకో. తప్పో రైటో దేన్నో ఒక దాన్ని పూర్తిగా నమ్మాలి. అటు ఇటు కాకుండా ఉంటే ఇటు కాకుండా పోతారు. అయితే వాళ్ళు నాకు తెలిసిన ఫిక్స్ అయితే ఏ ప్రాబ్లం ఉండదుగా? ఏ ప్రాబ్లం ఉండదు. అయితే ఫిక్స్. మిమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. మీలో చాలా మార్పు వచ్చింది. మీ మనసు తెలుసుకున్నాం, మమ్మల్ని మేము మార్చుకున్నాం. ఓ, ఇట్స్ ఓకే. మీ ఫ్యామిలీలో అందరూ అన్యోన్యంగా ఉంటారు కదా? అయ్యో, మామూలు అన్యోన్యం కదప్పా, భయంకరమైన అన్యోన్యము. ఏమిలే మూర్తి? అవును సుబ్బారావు గారు, వాళ్ళ అన్యోన్యం చూడలేక అప్పుడప్పుడు కళ్ళు మూసుకుంటుంటాం. అంత అన్యోన్యం. సంబంధం ఖాయం చేసుకునే ముందు మిమ్మల్ని మూడు ప్రశ్నలు అడగాలి. మూర్తి, ఏమిరా? మా చిన్నబాబు అన్నిటికీ కట్టాడు, చదువు సంజల్లు. కంగారు పడకండి, నేను అడిగేది చదువులో ప్రశ్నలు కాదు. చెట్టినాయుడు గారు, మీ భార్య పుట్టినరోజు ఎప్పుడు? కమాన్ బ్లాకీ, చెప్పు. కమో, అలా సిగ్గుపడతారేంటండి? అన్నయ్య గారు ప్రతి సంవత్సరం 18 వస్తే చాలు, అదొక పెద్ద పండగలా చేస్తారు. వద్దండి అంటే వినరు, అన్ని చేసి చెప్పడానికి సిగ్గుపడుతున్నారు. మీ పర్సనాలిటీకి సిగ్గు సూట్ అవుతాయండి. తవక్కిని అడిగితే సిగ్గుపడకుండా ఉంటామా? సెకండ్ క్వశ్చన్ బాబు, మీ పెళ్లి రోజు ఎప్పుడు? నాయనా, నాదే నాకు తెలీదు. ఈ గబ్బు నా కొడుకు నన్ను అడుగుతాడేమి? బాబాయ్ గారు, దేశానికి స్వతంత్రం వచ్చిన రోజే ఈయన స్వతంత్రం పోయిందని ఎప్పుడూ జోక్ చేస్తూ ఉంటారు. గుడ్. మీరు మీ భార్యను ఎలా పిలుస్తారు? ఇంకేం పిలుస్తాం? చెయ్ డే. అంటే పేరు పెట్టి పిలవరా? అది కాదన్నయ్య, భార్యను పేరు పెట్టి పిలిస్తే ఆయుక్షీణం అని మా దగ్గర నమ్ముతారు, అందుకే పేరు పెట్టి పిలవరు. మీ భార్యను మీరు ఎంత బాగా చూసుకుంటారో మాకు అర్థమైంది. మూర్తి గారు, అయ్యా, మాకు ఈ సంబంధం నచ్చింది. మా అమ్మాయిని తమ్ముడిని పిలిపించి ఇమ్మీడియట్ గా ముహూర్తాలు పెట్టుకుందాం అన్నట్టు మీకు అన్నదమ్ములు ఎవరు లేరా? లేకపోవడండి సుబ్బారావుజీ, ఒక అన్నయ్య ఉన్నాడు. వాట్? మీకు అన్నయ్య ఉన్నారా? అంటే ఉండకూడదనే, మీరు తొక్కులు అడగండి. వాడు ఉన్నా లేనట్టే. మీ అన్నగారిని ఊళ్ళోనే పెట్టుకుని ఆయన లేకుండా సంబంధం ఖాయం చేసుకోవడానికి వచ్చారా? అంటే మీరు వాళ్ళని తప్పుగా అర్థం చేసుకున్నారు సార్. మీలాగే వాళ్ళు కూడా బాగా క్లోజ్, ఊళ్ళో అందరూ వాళ్ళు రామలక్ష్మణ్ బ్రదర్స్ అంటారు. మరినా అతను ఉన్నా లేనట్టే అని ఎందుకు అన్నాడమ్మా? అంటే ఆయన ఉన్నా ప్రస్తుతానికి ఊళ్ళో లేకుండా పోయాను అని ఉద్దేశం. అంతేనప్పా, చెప్పురావతి. సుబ్బారావు గారు, లక్ష్మమ్మ, నా మాట నమ్మండి, మీ ఫ్యామిలీలో ఒక మెంబర్ లాంటి, మీరేమి అనుమానం పెట్టుకోవద్దు, ట్రస్ట్ మీ. ఓకే, మీ అన్నయ్య గారు ఊళ్ళోకి రాగానే ముహూర్తాలు పెట్టుకుందాం. చచ్చిపోతాడు. నాకు అన్న ఉండాడని చెప్తావా? ఉన్నాడు కాబట్టి చెప్పాను సార్. చెప్తే చెప్పినావు లేరా? ఇప్పుడు వాళ్ళు వాడు ఉంటే గానీ సంబంధం ఖాయం చేయమని చెప్తాడారు. యా నుంచి తీసుకొచ్చావు? మీరేం మరీ కాకండి చంద్రబాబు, ఆ విషయం మా మామయ్య వదిలేండి. ఇంత చేసాడా మాత్రం చేయలేడా? ఏమో సార్ చెప్తాడా, నువ్వేం చేసావో ఏమో, ఆ పెద్దనాయన గారి నేను గుంచరావాలా, లేకుంటే నీ తలకాయ కోసి మా పులి తాతాపత్తిలే తాతాపత్తిలే అంటున్నాడు, వారికి ఇచ్చేస్తా. మనతో పోటీ ఇవ్వలేక ఏరే సంబంధం చూసుకుంటే వాళ్ళు గుడుక మెలిక పెట్టినారా? ఇప్పుడు మా చిట్టి గారు కుడితలో పడ్డ ఎలికిలాగా గిల్లగిల్ల కొట్టుకుంటుంటాడు. మా వగారు ఆనందం చూస్తుంటే జరగరాంది ఏదో జరుగుతుంది అనిపిస్తుంది నాకు. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి, సారీ ఫర్ ది ఇంటరప్షన్. అన్నిటికీ వాల్యుయేషన్స్ కరెక్ట్ గా తీసుకోండి, దేని వరదు. ఓకే ఓకే సార్. హాయ్ పూజ, హౌ ఆర్ యు? ఫైన్ అంకుల్. ఏయ్, ఏందయ్య ఇదంతా? ఎవరు మీరు? ఐఎమ్ వివి రావు, రికవరీ ఆఫీసర్ ఫ్రమ్ వరల్డ్ బ్యాంక్. ఆంధ్ర బ్యాంకు, స్టేట్ బ్యాంకు తెలుసు, ఈ వరల్డ్ బ్యాంక్ ఏంది? ప్రపంచ బ్యాంక్ అండి. మీరు చెప్పిన బ్యాంకులన్నిటికీ బాబు. బాబో తాతో అయినా ఏడ మీకేం పని? పూజ వాళ్ళ నాన్నగారు అమెరికాలో బిజినెస్ కోసం మా దగ్గర నుంచి అప్పు తీసుకున్నారు, అది తీర్చకుండానే చనిపోయారు. అమెరికాలో వాళ్ళ ప్రాపర్టీస్ జప్తు చేస్తే 100 కోట్లు వచ్చింది, ఇంకా 100 కోట్లు బ్యాలెన్స్ ఉంది. ఈ అమ్మాయి వాళ్ళ నాన్నగారికి ష్యూరిటీ ఇచ్చింది, కావాలంటే ఆ అమ్మాయిని అడగండి. అవును మామయ్య, అందుకే వెతుక్కుంటూ వచ్చాం. ఎదుక్కుంటా వచ్చి పట్టుపోతానికి ఆ అమ్మాయికి ఏం లేదు ఇక్కడ. పైగా వారం రోజుల్లో మా మాయగారు అబ్బాయి పెళ్ళండి. అవునా? కంగ్రాచులేషన్ సార్. ఏందయ్యా నువ్వు చెప్పిడితే? ఏం లేదు సార్, హిందూ యాక్ట్ ప్రకారం పెళ్లి అయితే భర్త ఆస్తిలో సగం భార్య చెందుతుంది, అది మేము పట్టుకుపోతాం. ఏంద్రేదే, ఏం చేస్తాం పెద్ద బాబు, లోల తగలడింది. లాగాదులండి, మా మాంగారు తలరా తల తగలడింది. ఇంకో బ్యాంకు ఇంకా పెళ్లి ఖాయం కానీ ఉత్తునే మాటలు జరుగుతాండయ్య. అంతే ఇంకా మాటలు ఏంటండి, అమ్మాయి కుందరం బొమ్మలా ఉంది, త్వరగా కానివ్వండి, పెళ్లి అయ్యే వరకు మేము ఇక్కడే ఉంటాం. 1-2 కోట్లు వస్తా సార్, కమన్ బాయ్స్. ఇందుక చిట్టుగాడు ఏరే సంబంధం చూసుకుంటాడు. అమ్మి, నువ్వు లోన్ ఇవ్వు. అది మావయ్య. పో, అప్పులు నెత్తి నేర్చుకొచ్చింది. ఏమిరా మూర్తి, నువ్వు కడుపుకు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా?
అంత మంచి సంబంధం మా ఖాయం చేయకుండా ఆ తిట్టిగానే ఖాయం చేస్తావు. సరే ఇందులో పాపం మావే తప్పేం లేదు సార్, మీకు మీ మేనకోడలు దక్కాలనే ఉద్దేశంతో ఆయన డైవర్ట్ చేశాడంతే. ఏమిటి నాకు దక్కడిది, చేతికి చెప్ప. ఇదిగో మూర్తి, నువ్వేం చేస్తావో నాకు తెలియదు, ఆ అమెరికా సంబంధం మాకే ఖాయం కావాలా? అదే కుదురుతుంది సార్, ఆల్రెడీ చిట్నాడి గారికి ఓకే చేశాను. మామయ్య నువ్వేం కంగారు పడుకో, నాకు ఐడియా వచ్చింది. ఏంట్రా? మన చికాగో సుబ్బారావు గారు వాళ్ళ తమ్ముడు కూతురికి సంబంధం చేసుకోవడం వస్తారని చెప్పారు కదా. తమ్ముడు ఎవర్రా? అరే థై, చికాగో సుబ్బారావుకి డల్లచి నాగేశ్వరరావు అనే తమ్ముడు ఉన్నాడని చెప్పినావు కదా. చెప్పానా? చెప్పాం మామయ్య. ఆ చెప్పానురా, అయితే నన్ను ఏం చెప్పంటావు? మన పెద్దబాబు కొడుకు సంబంధం ఖాయం చేసాయి, వాళ్ళకి మా మామయ్య ఎంత చెప్తే అంతండి. మూర్తి, నువ్వు పైకి కనపడావు కానీ లోన చాలా ఇషే ఉన్నదిరా నీకు. నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది సార్. ఏంట్రా? ఆ విషయం కూడా చెప్పేసి. ఏ విషయం? అదే మామయ్య, కండిషన్స్ విషయం. మళ్ళీ పెద్దబాబు చెప్పలేదని ఫీల్ అవుతాడు. కరెక్టేరా పెద్దబాబు గారు, వాళ్ళకు కొన్ని కండిషన్స్ ఉన్నాయండి. ఎందుకు వచ్చినావో నాకు ఎరుకలేదా? నువ్వెందుకు కలుసుకుంటావో నాకు తెలుసులే. మూర్తి గాని వల్ల పెద్ద ముప్పు నుంచి బయట పడినాం. ముప్పు నుంచి కాదు, అప్పు నుంచి. పెద్ద మామయ్య, నాకు అర్జెంట్ గా 10 లక్షలు కావాలి. అయిపోయినాడు. 10 లక్షలా? అదే మావయ్య, పెళ్లి దగ్గరకు వస్తుంది కదా, బట్టలు తీసుకోవాలి, ఆర్నమెంట్స్ కొనుక్కోవాలి, మేకప్ ఐటమ్స్ తీసుకోవాలి. తట్టుకో, తట్టుకున్నా చెప్పు. ఈ నడుము మీ అమ్మే ఉన్న కల్లోకి వచ్చిండదా? 2 రోజుల నుంచి రావట్లేదు మావయ్య. అట్లా చెప్పు, నా కల్లోకి వస్తాండది. వచ్చి నా కూతురు జీవితం నాశనం చేయకు అని నా చేతులు పట్టుకుని భంగపడతాంది. నువ్వేం చేసావు మావయ్య? కడుపు తీపితో నా కొడుకు నీచుడన్న సంగతి నీ తాంతాచరణమ్మా. మా చెల్లి నిలబెట్టి అట్ట అడిగే తల్లికి నిద్దట్లోనే ఏడ్ చేసినానమ్మా. మావయ్య ఏడవకు మావయ్య, పెద్ద బావ ఎదవైతే చిన్న బావం చేసుకుంటాను. అమ్మీ, ఆ పని మాత్రం చెయ్యకు, మా వాడు ఆరికంటే పనికి వాళ్ళోడు. మీ అమ్మ పెద్ద బావయ్య కాబట్టి చూతులు పట్టుకొని అడిగినాది, అది నన్నైతే పీక విసిగేడిది. అవునమ్మావయ్య. దానికే మేమిద్దరం కలిసి ఒక నిర్ణయానికి వచ్చినాం. ఏంటది మావయ్య చెప్పనా? ఏంలే, ముందు మా ఎదవలిద్దరికి ఎవరినొకరు కట్టబెట్టి అనేక మంచి పొట్టెగానితో నీకు పెళ్లి చేస్తాం. సిగ్గుపడాకు. అలాగే మావయ్య. అమ్మీ, ఈ తూరి గనక మీ అమ్మ కల్లోకి వస్తే సినిమా బాగా చూసుకుంటాడని చెప్పు. చెప్తాను మావయ్య, మీ గురించి కూడా చెప్తాను. ఏం మంచిగానే చేసినాములే, ఇప్పుడు ఆయన గనక రాకుంటే మీ మామ తలకైతే ఎగ్గొస్తాం. అంత మాట అనుకోండి సార్, ఆయన మంచాలకి ఎప్పుడు మంచి జరుగుతుంది మా మా ఎప్పుడు చెప్తుంటారు సార్. అరే నువ్వు టారా, ఇదంతా కాదు కానీ ఆ చికాగో సుబ్బారావు తమ్ముడున్నాడని చెప్పాడు కానీ ఆడి పేరు నాగేశ్వరరావు అని చెప్పలేదు కదరా. మీరు చెప్పారు కదా సార్. నేను చెప్తా వద్దంటావా? అవుతున్నాయి కదా సార్. ఒక చంద్రముఖి, ఒక అపరిచితుడు, ఒక గజని, ఒక మెక్డోనల్ మూర్తి. అంతేనంటావా? అంతే సార్, మీరు పదం సార్. నమస్కారం చిట్టినాయుడు గారు. సుబ్బారావు అంటే నమస్కారం అప్ప. నమస్కారం. మా అన్న పెద్దనాయుడు, అందరికి దేవుళ్ళు ఆటోడు అన్నావు. మంగళయోగాన్ని లేయప్ప. ఎవరు? దిస్ ఇస్ మిస్టర్ నాగేశ్వరరావు, మై బ్రదర్. డల్లాస్ లో ఉంటారు అందుకే డల్లాస్ నాగేశ్వరరావు. మీ కొడుకు నమస్కారం అప్ప. నమస్కారం. అరే మన మెక్డాల్ మూర్తి గారు కొంచెం పొట్టొచ్చింది కదా. అవునవును. నమస్కారం మూర్తి గారు. నేను క్రియేట్ చేసిన పాత్రలు ఇలా ప్రాణాలు పూసుకుని వచ్చేస్తున్నాయంటారా? మీకున్న పవర్ అలాంటి సార్. అంటే నేను అపరబ్రహ్మను అంటావా? మేబీ. ఇన్నాళ్ళు నా శక్తి నాకు తెలియక ఈ జఫాగాళ్ళ దగ్గర పనిచేస్తానంటావా? ఇప్పటికైనా తెలిసింది సార్. ఈ విషయం మాత్రం ఎవరు చెప్పొద్దు. ఏం సార్? నా పవర్స్ ఉపయోగించుకుని కొన్ని వండర్స్ క్రియేట్ చేద్దాం అనుకుంటాను. అవసరమైతే ఒక కొత్త లోకాన్ని సృష్టించాలనే ఐడియా కూడా ఉందిరా. అర్జున్ ఎలా పిలుస్తున్నాడు? ఈ పొద్దు నాకు చాలా సంతోషంగా ఉండదప్ప. నాకు అంతేనా? ఇంత ఇంత లెక్కుంటే చక్కయ్యలు మరింటికి కోడలుగా వచ్చాడారంటే నాకు తిక్కలే చాంది. చిట్టి లెక్కదే ఉన్నదప్ప, ఏనుంటుంది అయిపోతుంది. మనకి మనుషులు ముఖ్యం ఏమప్ప. ఓ వెల్ సెడ్ బాబు గారు, అందుకే మీలాంటి వాళ్ళతో సంబంధం కలుపుకుంటున్నాం. మీరు ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు?
ఖాళీ టైమేనా? పొద్దున్నే అంటలు తవ్వుతాను, బట్టలు తవ్వుతాను, ఆ తర్వాత బాత్రూమ్ కడుగుతాను, మళ్ళీ మధ్యాహ్నం అంటలు తవ్వుతాను, బట్టలు తవ్వుతాను. అదేందక్కయ్యా ఇట్లాంటి గలీజ పనులు మీరు కూడా చేస్తారా? అమెరికాలో అంతే బాబు గారు, ఎన్ని కోట్లున్నా ఎవరి పని ఆళ్లే చేసుకోవాలి. అవునా? పాప మా దేశం ఎనకమైనట్టుండాలి. ఏమన్నా కాల్ దొక్కుతున్నా, బొక్కలు చేతులు పెడతా, చక్కకు సందేను. ఏంది నాయన ఈ పిల్ల భాష ఎట్టుండదే? భాష ఏముండదురా, మనకు క్యాష్ ముఖ్యము. ఓ రండి మిస్టర్ మూర్తి, ప్లీజ్ జాయిన్ అస్. రేయ్ నువ్వు తట్టుకో బావగారు, నెరీ అంత మంచితనం పనికిరాదప్పా. పశువులు సావిట్లో ఉండాలా, కుక్క వాకిట్లో ఉండాలా, ఏమంటావు? అది కాదు బావగారు, మూర్తి వల్లే కదా మన రెండు కుటుంబాలు కలిసింది. అయితే చెప్పు, తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకుంటామా? కొంతమంది చూస్తే తిన్నాడు తరగదు బావగారు. రే మూర్తి, మేము నిన్న గేదె ఒకటి పిలుస్తాది తిందులేపో, కంచం కనపడితే చాలు కుక్కలేకొస్తాడు. చూసావరా, క్రియేటర్ నన్న గౌరవం కూడా లేకుండా ఎలా ఇన్సల్ట్ చేస్తున్నారు. పోన్లేం సార్, పాప అజ్ఞానులు, క్రియేటర్ కూడా కొమ్మస్తే ఎలా? క్రియేటర్లు కూడా మనుషులే కదరా, మాకు కొన్ని ఎమోషన్స్ ఉంటాయి. పళ్ళెక్కు కొరకండి సార్, ఊడిపోతా. పెద్దనాయుడు గారు, నేను విన్నది. హలో బావగారు, ఈ నీకు ముందే తెలుసునా? తెలియడం ఏంటండి, రావు గారు మా ఫ్యామిలీ ఫ్రెండ్. ఇవాళ మా వరల్డ్ బ్యాంక్ ఈ పొజిషన్ లో ఉందంటే దానికి కారణం ఈ మెగా బ్రదర్సే సార్. అవునా? ఎవరో చెప్పినట్టు ఈ ప్రపంచం చాలా చిన్నదన్నా. ఎవరో గారు సార్, మా మామయ్య ఎప్పుడు ఉంటుంటాడు? నేను ఎప్పుడు చెప్పాను? నాకు గుర్తులేదు. నాకు గుర్తుంది మామయ్య. నాకు గుర్తులేదు, నీకెలా గుర్తు? నేనేదో ముఖ్యమైన సంగతులు మాట్లాడుకుంటే మీరేం రాయడా? అవును మిస్టర్ రావు గారు, సర్ప్రైజ్ గా మీరేంటి ఇలా వచ్చారు? ఒక ముఖ్యమైన పని మీద వచ్చానమ్మా. మీరు మా అమ్మాయిలకి వాళ్ళ అబ్బాయిలతో సంబంధం కలుపుకోవాలని వచ్చాం. పెద్దనాయుడు గారు, ఇది నిజమా? చెప్పినాడు కదప్పా నిజమే. మరి మీ మేనకోడల్ని మీ అబ్బాయి చేసుకోవటం లేదా? మేనకోడలేంటి? అదే రావు గారు, వాషింగ్టన్ లో చలసాన్ ప్రసాద్ తెలుసు కదా? Yes, I do remember. యాక్సిడెంట్ లో చనిపోయారు కదా వాళ్ళ అమ్మాయి ఈ పూజ, వీళ్ళ మేనకోడలు. ఈ అమ్మాయి ఎంతో లక్షణంగా ఉంది. మీ అబ్బాయిలో ఎవరికో ఒకరికి పెళ్లి చేయకుండా బయట సంబంధాలు చూస్తున్నారు ఎందుకు? అంటే మేనర్ కాల్ చేసుకుంటే పిల్లలు సరిగ్గా పుట్టరని. కళ్ళు లొట్టబోతాయి, కాళ్ళు చేతులు చొట్టబోతాయని. అయితే మాత్రం పెళ్లికి వచ్చిన మేనకోడలు ఇంట్లో పెట్టుకుని ముందు మీ అబ్బాయిలు పెళ్లి చేయాలని చూస్తారా? ఇదిగో బ్యాంకు, నువ్వు తట్టుకో. మా మేనకోడలకి ఎప్పుడు ఏం చేయాలో మాకు తెలుసు. బావగారు, మీరిద్దరు ఏమి అనుకోనంటే నాదో చిన్న మాట. తల్లి తండ్రి లేని మీ మేనకోడలు ఇంట్లో ఉండగా మా బిడ్డల్ని మీ ఇంటికి కోడళ్లుగా పంపించడం వాళ్ళకంత శుభం కాదు. అయ్యన్నీ మనం పట్టించుకోకూడదప్పా. బావగారు, మీరు ఇంకేం మాట్లాడకండి, ముందు మేనకోడలకి ఏదో సంబంధం చూసి పెళ్లి చేయండి, ఆ తర్వాత మన పిల్లలకి పెళ్లి చేద్దాం. బావగారు, ఇప్పటికిప్పుడు పెళ్లి చేయాలంటే మంచి పుట్టగాడ దొరకదు. మీరు తలుచుకుంటే ఎంతసేపు బావగారు, మా పిల్లలకి పెళ్లిళ్ళు చేద్దామని ఇక్కడికి వచ్చాం. వాట్స్ ద హరీ, ఎన్ని రోజులైనా సరే ఇక్కడే ఉంటాంటి. చాలా కోపంతో మ్యాచ్ క్యాన్సిల్ చేస్తారు తెలుసా? చెప్పించేయండి. ఈ టోటల్గా బయలుపడిపోయాడు పాపం. సార్, మీతో కొంచెం మాట్లాడాలి, పక్కకు వస్తారా? ఎవరిని పక్కకు రమ్మంటున్నారా? నువ్వు మెక్డౌల్ మూర్తి గారే కదా. అది ప్రపంచానికి తెలిసిన మూర్తి, ప్రపంచానికి తెలియని మూర్తి ఇంకొకడు ఉన్నాడు. అయ్యో, మీకు తెలియని ప్రపంచం ఇంకోటి ఉంది సార్. నార్మల్, నాకు తెలియని ప్రపంచం అంటారా బొక్కలో ప్రపంచం? అవసరమైతే ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాది. కోడితే గోడకు పిడకలా కత్తుకుంటాం. ఆ దానయ్య గారు నీ మేనల్లుడా? వాడు దానయ్య కాదు, చందు. చందు ఎవడరా? వాడేంటో, వాడి నిజ స్వరూపం ఏంటో నాకు బాగా తెలుసు. ఏంటి సార్ మీకు తెలిసిన నిజం? మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం? ఒక్కోసారి కలిసారేంటి? ఎక్కడ కూర్చున్నావు? లోపల చికాగో సూపర్ గారు పిలుస్తున్నారు కదా. లే చాలే, ఊరుకోరా, నీ గురించి మొత్తం చెప్పారు. మీరుండండి సార్, మీరుండండి, నేను చూసుకుంటాను. ఎవడరా పిలిచేది? చికాగో సుబ్బారావు గారు. డల్లాస్ నాగేశ్వరరావు పిలవట్లేదా? అంటే లక్ష్మణ్ పిలవట్లేదా? ఏమని మామయ్య? ఎవడానికి మామయ్య, ఎవడానికి మామయ్య? నేను బ్రహ్మరా, నేను క్రియేటర్నా, నేను అపరిచితున్నా, నేను చంద్రముఖినా. కంట్రోల్ ఎవరు సార్? వాడి పాపాన్ని వాడే పోతే, వాడు చేసిన పాపాలకు నేను పోయేటట్టున్నాను సార్. నిజమే. రే, నువ్వు ఇక్కడే ఉన్నావు అంటే నీకు కట్ట కొరికేస్తాను. వెళ్ళిపోతాను, వెళ్ళిపో. అసలు ఏమైంది మామయ్య? మామయ్య కొట్టుకోకండి ప్లీజ్, కొట్టుకోకండి ప్లీజ్. వాడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడా? ఇక జరగాల్సింది ఆలోచించండి. అలాగే మూర్తి గారు, జాగ్రత్త, బ్యాలెన్స్డ్ గా ఉండాలి మీరు. మూర్తి గారు, వెళ్ళి ఫోన్ చేయండి. మూర్తి గారు, ఒక నిమిషం, మీ ఆవిడ అడిగానని చెప్పండి. సో ఒక ఆస్తి పోతాదని తెలుసు గుడుక, దీన్ని పెళ్లి చేసుకోనికి ఎవరు వస్తారన్నా? దీనికి పెళ్లి చేయకపోతే ఆళ్ళు ఒప్పుకోరు, మొత్తం గబ్బులు వేసిపోతాది. అసలు దీన్ని పెట్టగొట్టాలా? రే, మళ్ళీ ఫిట్టింగ్ ఎందిరా? ఇప్పటికిప్పుడు వాళ్ళకొక పుట్టే గారు కావాలంటే యానికి తోలుకొస్తాం. అసలు ఈ సంబంధం విషయం మర్చిపోండి సార్, వాళ్ళు కావాలనే కండిషన్స్ పెడుతున్నారు. మీ ఇద్దరులో ఎవరో ఒకళ్ళు మీ మేనకోళ్ళని కోడలుగా చేసుకోండి సార్. అంటే మా ఆస్తి మొత్తం బ్యాంకులు నూకపోయి మేము రోడ్డు మీద చెక్క కొట్టుకుంటాంటే చూసి నవ్వుతాం. నువ్వు కాదు, పిలుచు, నీ అల్లుడు పిలుచు. వాళ్ళు లేడు సార్, ఊరేళ్ళాడు.
అమ్మాయి పెళ్లి సంబంధం చూసారంటే పంపించాను సార్. పెళ్లి సంబంధమా? అర్థమైందా? ఏమ్రా మూర్తి, మీ మేనల్లు ఎనకేమైనా ఆస్తిపాస్తులు ఉన్నాయా? ఆడికి ఆస్తిపాస్తులు ఏంటి సార్? అడుగుతినేదవా, ఊరంతా అప్పులు. అసలు నీకు బుద్ధి లేదురా? ఏంటి సార్? మీ మేనల్లుడికి మా మేనకోడలు ఇచ్చి పెళ్లి చేసిన మనకు అన్ని సమస్యలు పోతాయి కదా సార్. సార్ నువ్వు మా ఇంట్లో మనిషిలా కలిసిపోయినావు, అదానికి మా మేనకోడలు నీకు ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటాను. ఏమంటావు? నాదేవుంది సార్, మా మామయ్యలా చెప్తా. మా సిస్టర్ క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ సార్, ఇలాంటి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ ఒప్పుకోదు. తినేదానికి తిండి లేదు కానీ క్యాస్ట్ కావాల్సి వచ్చిందా మీకు? మూసుకొని అన్న చెప్పినట్టు చెయ్యి. అమ్మా పూజ వస్తున్నా. ఏంటి మావయ్య? చందుకు నీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. ఇద్దరు కలిసి లెక్కచారం బాగా చూసుకోవచ్చు. ఏమి మీరెలా చెప్తే అలాగే మావయ్య. కానీ ఇక్కడ చిన్న ప్రాబ్లం ఉంది సార్. మళ్ళీ ఏమిరా? మావయ్య చెప్పినట్టు మమ్మీకి పట్టింపులు ఎక్కువే సార్. మీ మేనకోడలు ఎవడో పెళ్లి పేర్ల మంచి లేపుకెళ్ళిపోయాడని సంతోష్ రెడ్డి అందరు కథలు కథలుగా చెప్తున్నాడు. మమ్మీకి విషయం తెలిసి చాలా పెద్ద గొడవ అవుతుంది సార్. అదే కదా నీ సమస్య. అవును సార్. ఆ సంతోష్ రెడ్డి గారిని నోక్కరండి. నమస్కారం సార్. ఏమయ్యా సంతోషం, పూజమ్మని పెళ్లిలోంచి నూక్కపోయింది ఎవరు? ఆల్రెడీ ఫోటోలు చూపించాను కదా సార్. నువ్వు చెప్పింది అబద్ధం, పూజమ్మని నూక్కపోయింది వీడు. సార్ నిజం సార్, నన్ను క్షమించండి సార్, వీడే సార్, నేనే లిఫ్ట్ ఇచ్చాను. కరెక్ట్, ఇప్పుడు నిజం చెప్పినావు, అందరికట్నే చెప్పు. ఏమే ఏమయ్యా చందు, ఇప్పుడు నీకు సంతోషమా? చాలా హ్యాపీ సార్, ఇప్పుడు ఏ ప్రాబ్లం లేదు. ఏమరా చెట్టి, పూర్తి పూర్తి గారు ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. నాకు ఇప్పుడు అన్ని అర్థం అవుతున్నాయి కానీ ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఓహో అర్థమయ్యాక నలుపురండి, గేదె వస్తుంది. వెరీ గుడ్. ఇంతకి పెళ్లి కొడుకు ఎవరు? ఇదే మూర్తి మేనల్లుడు. ఓ చందు, అవ్వప్ప ఎన్నో దినాల నుంచి మూర్తి మా కాడ కుక్కలేక పనిచేస్తున్నాడు, అతనికి విశ్వాసం ఉంటాడని మరి మేనల్లుడు తెచ్చి చేశాడాం. ఏమండి మీకు నా మీద దయ ఉంటే నెలకు 500 రూపాయలు జీతం పెంచండి, అంతేగాని ఈ దరిద్రుడికి మీ మేనకోడ నుంచి పెళ్లి చేయడం నేను ఒప్పుకోను. మూర్తి పోలేను పెద్దబాబు, అమ్మాయిలకు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ ఒప్పుకోదు, ఇప్పుడు మావయ్య కూడా వద్దంటున్నాడు. అయిన వాళ్ళ అసలు లేకుండా ఒక అనాథలా పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. చందు నీ బాధ నాకు అర్థమైంది. మూర్తి గారు, బావగారి మేనకోడలు చేసుకుంటున్న చందు వరుసకు మాకేమవుతాడు? ఏమో ఎవడో తెలుసు. కొడుకు అవుతాడు. యూఆర్ రైట్ బావగారు, మాకెలాగో మగపిల్లలు లేరు కాబట్టి వీటే మా వారసుడు అనుకుని పెళ్లి చేసి ఆ ముచ్చట కూడా తీర్చుకుంటాం. పెండ్లి వరకైతే సరే, ఆస్తులు కూడా వారసుడు అంటే రాయమి. ఆ భయం అక్కర్లేదు, ఆస్తి మొత్తం వాళ్ళు ఉన్నదే. ఇప్పుడు మాకు తృప్తిగా ఉంటుంది, ఇంకా చూసుకోండి పెళ్లి చేస్తాము.